Zombie Apocalypse. Hello friends, this is Sandi Krishna. Welcome to my channel, Electrical and Electronics Tutorials in Telugu. Aithe mana paatha video lo okkokka part gurinchi chusam. Particle amplifier ante endi, delay line ante endi, trigger circuit ante endi, time based generator ante endi, horizontal amplifier ante endi, వీటన్నిటి గురించి మన ఫస్ట్ వీడియోలో చూసాం. పైన ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఆ వీడియోలోకి వెళ్తారు. ఈ వీడియోలో నేను చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే క్యాథోడ్ రే ట్యూబ్ గురించి పూర్తిగా ఈ వీడియోలో మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పాత వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే ఏం అర్థం కాదు. ఫస్ట్ ఆ వీడియో చూడండి, నీట్గా అర్థమవుతుంది. తర్వాత ఈ వీడియోలోకి రండి. ఇది ఈ వీడియోలో మొత్తం క్యాథోడ్ రే ట్యూబ్ ఏదైతే ఈ మధ్యలో ఉందో ఈ క్యాథోడ్ రే ట్యూబ్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయితే ఈ క్యాథోడ్ రే ట్యూబ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇదే మనం చూసినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే ఇదే క్యాథోడ్ రే ట్యూబ్. వేరు వేరు పార్ట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి నీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ మనం చూసినట్టయితే ఇది ఈ యొక్క హీటర్, ఇది ఒక హీటరు, ఇది క్యాథోడ్, ఇది గ్రిడ్, దీని యొక్క ఫోకసింగ్ యానోడ్, దీనికి ముందర ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్ అనే ఇక్కడ ఒకటి ఉంటాయి, కొన్ని ఉంటాయి. తర్వాత ఇది యాక్సలరేటింగ్ యానోడ్. ఇది మొత్తానికి కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్ని ఎలక్ట్రానిక్ గన్ అంటారు. అయితే ఇది వర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, ఇవి హారిజంటల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, ఇది స్క్రీన్ అంటారు. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంది, దీని యొక్క ఆపరేషన్ ఏంది అనేది ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు నా ఛానల్ కొత్త అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ ట్యుటోరియల్స్ అన్నీ మనకు తెలుగులోనే ఉంటాయి. అయితే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ టాపిక్లో కంట్రోల్ గ్రిడ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది హీటర్. ఈ హీటర్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన క్యాథోడ్ ఉందో దీన్ని హీట్ చేసి మనకి ఏదైతే ఎలక్ట్రాన్స్ అనేవి కావాలో ఆ ఎలక్ట్రాన్స్ అనేది ఈ యొక్క క్యాథోడ్ నుంచి బయటికి వచ్చేటట్టుగా ఈ యొక్క హీటర్ అనేది హై వోల్టేజ్ ఇచ్చి మనం వీటిని ఎలక్ట్రాన్స్ అనేది బయటికి రప్పిస్తాం. గ్రిడ్ అనేది ఎలక్ట్రాన్స్ని కంట్రోల్ చేస్తుంది గ్రిడ్ అనేది. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ ప్లేట్ ఉంది, ఇది యానోడ్ ప్లేట్, ఇది క్యాథోడ్ ప్లేట్, ఇది యానోడ్ ప్లేట్. తర్వాత మనది ఏంటంటే ఇక్కడ యాక్సలరేటింగ్ అండ్ ఫోకసింగ్ యానోడ్స్. ఈ యొక్క ఫోకసింగ్ యానోడ్ అంటే ఏంది, యాక్సలరేటింగ్ యానోడ్ అంటే ఏంది, యాక్సలరేటింగ్ యానోడ్. యాక్సలరేటింగ్ ఆ పేరులోనే మనకు కనపడుతుంది. ఏ అయితే మనకి ఇక్కడ నుంచి ఈ యొక్క గ్రిడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వస్తున్నాయో ఈ యొక్క ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్టెన్ స్పీడ్ అనేది ఈ యొక్క ప్రీ యాక్సలరేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫోకసింగ్ యానోడ్ ఏం చేస్తుందంటే, ఈ ఫోకసింగ్ యానోడ్ అంటే ఈ యొక్క ఈ బీమ్ చూసినట్టయితే ఎక్కడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి గన్ నుంచి వస్తున్నాయో ఈ ప్రీ యాక్సలరేటింగ్ నుంచి సర్టెన్ ఫోర్స్లో ఈ యొక్క ఫోకసింగ్ యానోడ్ని టచ్ అయ్యి ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది బాగా చూసినట్టయితే సర్టెన్ పాయింట్లో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్కి సర్టెన్ వోల్టేజ్ అనేది ఇక్కడ హై వోల్టేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే స్క్రీన్లో హై వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఫోకసింగ్ యానోడ్కి మాత్రం వేరియబుల్ వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం బై యూజింగ్ ద రెసిస్టెన్స్ అనేది. ఇక్కడ మనం చూసిన వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేసి ఈ యొక్క ఫోకసింగ్ యానోడ్కి డిఫరెంట్ వోల్టేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్కి మాత్రం హై వోల్టేజెస్ అనేది సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ డిలే లైన్ నుంచి మనం ఈ యొక్క వర్టికల్ ప్లేట్స్కి సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. హారిజంటల్ యాంప్లిఫైర్ నుంచి హారిజంటల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ హారిజంటల్ వర్టికల్ ప్లేట్స్ అంటే ఏంది, హారిజంటల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అంటే ఏంది ఇప్పుడు చూద్దాం. దే ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ప్లేట్స్, హారిజంటల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అండ్ వర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కడైతే ఈ యొక్క హీటర్ నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేది బయటకు వస్తున్నాయో యాక్సలరేటింగ్ ప్లేట్ ఇక్కడ సర్టెన్ స్పీడ్లో మూవ్ అవ్వడానికి ఈ యాక్సలరేటింగ్ ప్లేట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ యొక్క వర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, హారిజంటల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ ఈ డైరెక్ట్గా ఈ యొక్క రిఫ్లెక్షన్ మనము సిగ్నల్ అనేది ఆ పైకి కిందకి మూవ్ అవడానికి హారిజాంటల్ గా మూవ్ అవడానికి వర్టికల్ గా మూవ్ అవడానికి ఈ యొక్క హారిజాంటల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ వర్టికల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అనేది మనకు ఉపయోగపడతాయి ఈ యొక్క స్క్రీన్ పైన డిస్ప్లే అవడానికి అయితే ఈ యొక్క హారిజాంటల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అంటే ఎలా వర్క్ అవుతాయి అంటే ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఈ యొక్క హారిజాంటల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ కి టచ్ అవుతుందో ఈ హారిజాంటల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అనేది బ్యాటరీకి కనెక్ట్ అయి ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే బ్యాటరీకి కనెక్ట్ అయి ఉన్నాయి ఏదైతే పాజిటివ్ టెర్మినల్ వచ్చి ట్యూబ్ ప్లేట్ కి కనెక్ట్ అయి ఉంది H1 ప్లేట్ అనేది నెగటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేది నెగటివ్లీ ఛార్జ్డ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్ని H2 ప్లేట్ కి అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే ఈ పాజిటివ్ ఛార్జ్డ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది నెగటివ్లీ ఛార్జ్డ్ H2 ప్లేట్ అనేది పాజిటివ్ ఛార్జ్డ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని H2 ప్లేట్ కి అట్రాక్ట్ అవుతాయి ఎప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది మామూలు నార్మల్ పాయింట్ ఎప్పుడైతే ఈ యొక్క అట్రాక్షన్ అనేది టువర్డ్స్ H2 ప్లేట్ గా జరుగుతుందో కాబట్టి ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది డిఫ్లెక్షన్ చూసినట్టయితే X2 వైపుకి ఇలా పోయింది ఇక్కడ ఇది డిఫ్లెక్షన్ ఎందుకు వచ్చిందంటే మనం చెప్పినట్టు ఈ యొక్క అట్రాక్షన్ టువర్డ్స్ ద H2 ప్లేట్కి జరుగుతుంది కాబట్టి తర్వాత ఏంటంటే ఈ యొక్క వర్టికల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ యొక్క ఆపరేషన్ చూద్దాం సేమ్ ఇందాక చూసినట్టే వర్టికల్ హారిజాంటల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్లో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా వర్టికల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్లో కూడా అదే జరుగుతుంది ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతున్నాయో P1 ప్లేట్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది ఈ యొక్క P2 అనేది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది ఇవన్నీ కనెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ కాబట్టి ఈ యొక్క P టెర్మినల్కి అట్రాక్ట్ అవుతాయి సో ద డిఫ్లెక్షన్ ఇప్పుడు ఇది జీరో పొజిషన్ ఇక్కడి నుంచి ఈ యొక్క డిఫ్లెక్షన్ చూసినట్టయితే వర్టికల్గా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి Y1 వైపు ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయ్యాయి ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటప్పుడు వర్టికల్గా డిస్ప్లే అవ్వాలా హారిజాంటల్గా డిస్ప్లే అవ్వాలా మనం ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క సిగ్నల్ అనేది వేరీ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ వర్టికల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అండ్ హారిజాంటల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అయితే నేను నా చెప్పినట్టు ఈ యొక్క ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యొక్క స్క్రీన్ పైన డిస్ప్లే అయిన తర్వాత కొన్ని మాత్రం రిఫ్లెక్షన్ అవుతాయి రిఫ్లెక్షన్ అయిన ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ విధంగా మనం చూసినట్టయితే కాథోడ్ రే ట్యూబ్ అనేది వర్క్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంతకు ముందు వీడియో చూడకపోతే తప్పకుండా వీడియో చూసి ఈ వీడియో చూడండి నీట్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో